Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో అచ్చెన్నకు అంత సీన్ ఉందా? పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే నేతలు, క్రమశిక్షణ తప్పిన నేతలపై చర్యలు తీసుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాజాగా హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేసినా, ప్రసార మాధ్యమాల్లో మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అచ్చెన్న చెప్పారు. అనంతపురం జిల్లాలో నేతల మధ్య వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అచ్చెన్న ఈ హెచ్చరికలు చేసినట్లు అర్థమవుతోంది. పార్టీలోని నేతల వైఖరిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలవదని, కార్యకర్తలకు నేతలపై నమ్మకాలు లేవంటూ మీడియా ముందే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా అనంతపురంలో జరిగిన నేతల సమావేశంలో కాల్వ శ్రీనివాసుల తీరుపైన కూడా విరుచుకుపడ్డారు. దాంతో మరో నేత ప్రభాకర్ చౌదరి మున్సిపల్ చైర్మన్పై ఆరోపణలు గుప్పించారు. ఇలా పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోయారు. దాంతో మనస్తాపం చెందిన అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అచ్చెన్న హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. హెచ్చరికలతో జేసీ బ్రదర్స్ను అచ్చెన్న కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడునే లెక్క చేయరు. ఇక అచ్చెన్న వార్నింగ్లను పట్టించుకుంటారా? పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన దగ్గర నుండి చూస్తే ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీకి డ్యామేజింగ్గా ఎవరు మాట్లాడినా వారిని పిలిపించి మాట్లాడమే కానీ ఎవరినీ సస్పెండ్ చేయలేదు. చంద్రబాబు మీద అసంతృప్తితో నేతలు పార్టీని వదిలేసి వెళ్లాల్సిందే. కానీ పార్టీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ నేతపైన కూడా చర్యలు తీసుకునేంత ధైర్యం చంద్రబాబుకు లేదు. అలాంటిది ఇప్పుడు అచ్చెన్న వార్నింగ్లు ఇవ్వడమే విచిత్రంగా ఉంది. నిజంగా క్రమశిక్షణ తప్పని నేతలపై చర్యలు తీసుకోవడమే ఖాయమైతే ముందు అచ్చెన్నపైనే యాక్షన్ తీసుకోవాలి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీలోని మద్దతుదారుడితో మాట్లాడుతూ పార్టీ లేదు, బొక్కా లేదు అని వ్యాఖ్యానించారు. పైగా లోకేష్ను ఉద్దేశించి వాడే సక్రమంగా ఉంటే పార్టీకి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయని చేసిన వ్యాఖ్యల వీడియో అప్పట్లో సంచలనమైంది. అచ్చెన్న వ్యాఖ్యలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉండి అచ్చెన్నే అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? అచ్చెన్నపై ఎలాంటి వ్యాఖ్యలు తీసుకోలేదు. కాబట్టే ఇప్పుడు జేసీ బ్రదర్స్ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. చంద్రబాబు లోకేష్పై డైరెక్ట్గా ఆరోపణలు విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఎవరి మీదైనా అచ్చెన్న యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా అందుకు చంద్రబాబు ఒప్పుకోరు. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నేతపైనా యాక్షన్ తీసుకోవాలన్నా సాధ్యం కాదు. కాబట్టి అచ్చెన్నకు అంత సీన్ లేదని అర్థమైపోతోంది.